మొన్నటికి మొన్న కల్తీ నెయ్యి నిన్న కారం నేడు పచ్చడి తాజాగా చేపలు రొయ్యలు కల్తీకి కాదేది అనర్హం అన్న చందంగా తయారైంది పరిస్థితి. కల్తీ వ్యాపారంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేసిన వ్యాపారస్తులకు మాత్రం సీమ పుట్టినట్లు కూడా లేదు. కల్తీ నెయ్యి తయారీపై మూకు తాడు వేసేలోపు కల్తీ కారం తెర మీదకు వచ్చింది. కారంపై కఠినంగా వ్యవహరించేలోపు కల్తీ పచ్చళ్లు బయటపడ్డాయి. పచ్చళ్ల కోరు మరవక ముందే ఇప్పుడు చేపలు రొయ్యలు తెర మీదకొచ్చాయి. గుంటూరు కేంద్రంగా కల్తీ రొయ్య వేపుడు చేప వేపుడు తయారీ కేంద్రాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ తయారవుతున్న చేప రొయ్య వేపుళ్లు కామన్ మ్యాన్ల ఇళ్లకు చేరుతూ వారి ప్రాణాలను ప్రభుత్వాసుపత్రుల పడకల వద్దకు చేరుస్తున్నాయి. గుంటూరులో జూలు విదిలిస్తున్న కల్తీ వ్యాపారులు మొన్న కారం నిన్న పచ్చడి నేడు రొయ్యలు చేప వేపుడు గుంటూరు కేంద్రంగా తయారవుతున్న కల్తీ రొయ్యలు చేపల వేపుడు రంగుదిద్దుకొని రొయ్యలు చేపలుగా ప్రత్యక్షమవుతున్న ఈగలు బొద్దింకలు న్యూస్ ఇండియా టీవీ నిఘాలో బయటపడిన వాస్తవాలు. సిబ్బంది కరువుతో ఆహార శాఖ శతమతం చేతులెత్తేస్తున్న వైనం పాయిజన్ ఫుడ్ జస్ట్ వెయిట్. గుంటూరులో జూలు విదిలిస్తున్న కల్తీ వ్యాపారులు మొన్న కారం నిన్న పచ్చడి నేడు రొయ్యలు చేప వేపుడు గుంటూరు కేంద్రంగా తయారవుతున్న కల్తీ రొయ్యలు చేపల వేపుడు రంగుదిద్దుకొని రొయ్యలు చేపలుగా ప్రత్యక్షమవుతున్న ఈగలు బొద్దింకలు న్యూస్ ఇండియా టీవీ నిఘాలో బయటపడిన వాస్తవాలు. సిబ్బంది కరువుతో ఆహార శాఖ శతమతం చేతులెత్తేస్తున్న వైనం పాయిజన్ ఫుడ్ జస్ట్ వెయిట్.